రూపకో అలా పసుపు రాస్తూ ఉంటే రాజు మాత్రం బాధపడిపోతూ మౌనంగా అలానే చూస్తూ ఉంటాడు. రూప బాధపడిపోతూ అలా చూస్తూ ఉండగా పక్కనే రాజును చూసి, రాజు రాజు నువ్వు నా పక్కన అనే విధంగా అంటూ ఎంతో సంబరపడిపోతూ మురిసిపోతూ రాజుని అలానే చూస్తూ ఉంటే ఇక ముత్తైదువులందరూ కలిసి రాజు రూపకు హారతి ఇస్తూ ఉంటారు. అదే సమయానికి రూప నాన్న వచ్చి అలా ఆశీర్వదించబోతూ ఉండగా పక్కనే ఉన్న దీపక్ ని చూసి రూప షాక్ అయిపోతుంది. మౌనంగా అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు రాజు మాత్రం మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, అమ్మాయి గారు ఈ పెళ్లి ఎలాగైనా ఆపుతాను, మీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరుగుతుందని అర్థమైంది, ఈ పెళ్లి ఆపి తీరుతాను అని ఈ విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి రాజు బయలుదేరుతాడు. ఇక మరోవైపు రూపని తయారు చేస్తూ ఉంటే రూప మాత్రం మౌనంగా అద్దం ముందు కూర్చొని ఉంటుంది. సుమ మాత్రం అలా రెడీ చేస్తూ ఉంటే లక్కీ బాధపడిపోతూ కంటతడి పెట్టుకుంటూ అలా అద్దంలో చూడగానే రాజును చూసి వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి, రాజు నువ్వే ఎలాగైనా ఈ పెళ్ళి ఆపేలా చూడు, అక్కకి నచ్చట్లేదు. మంగళస్థానంలో అందరూ అలా నీళ్లను పోస్తూ ఉంటారు, కానీ అక్క కన్నీళ్లతో తడిసిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదో ఒకటి చేసి ఈ పెళ్లిని ఆపు రాజు అని ఈ విధంగా అనగానే వెంటనే రాజు ఇంట్లోకి వస్తాడు. అమ్మాయి గారు మీరేం బాధపడకండి, ఈ పెళ్లి ఆపడానికి సాయి శక్తుల ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఆ దీపక్ ఏదో ఒక కారణం వల్ల తప్పించుకుంటున్నాడు. ఈ పెళ్లిని నేను ఎలాగైనా ఆపుతాను, మీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అమ్మాయి గారు అని విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి అలా వెళ్తూ ఉండగా అదే సమయానికి, ఏంటి ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదా, మరి ఎందుకు చేసుకుంటున్నా చెప్పు రూప. వద్దు దీప్తి, ఈ విషయం ఎవరికి తెలియడానికి వీల్లేదు, అసలు నిన్ను చూస్తుంటే నాకు అనుమానం వేసింది, అడగాలని అనిపించింది, కానీ ఈ నచ్చని పెళ్ళి చేసుకుంటావా, మా అన్నయ్య ఇష్టం లేదని మామయ్యకు ఒక్క మాట చెప్తే సరిపోతుంది కదా, అలా అని నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోలేవు కదా, సరే నేనైనా చెప్తాను వెళ్ళి అని అంటూ దీప్తి అక్కడి నుండి వెళ్తూ ఉండగా వెంటనే రూప చేయిని గట్టిగా పట్టుకొని, వద్దు దీప్తి, నాన్నగారికి తెలియడానికి వీల్లేదు, తెలియకూడదు. అమ్మాయి గారు మీరు కంగారు పడకండి, నేను చూసుకుంటాను, ఈ పెళ్ళిని నేను ఆపుతాను అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక సుమ పదాలకి ఇంకా చాలా పనులున్నాయి క్రింద అని అంటూ వెళ్తూ ఉంటే, ఎందుకు రూప నువ్వు ఎంత ఉత్సాహంగా ఉంటావు, కానీ నువ్వు చాలా సెన్సిటివ్, ఏదైనా జరగరాని తేడా జరిగితే ఎలా చెప్పు, నీ జీవితం మొత్తం కోల్పోతావు, ఎందుకు నీ మనసులో ఇంత బాధ ఉంది, నువ్వు చెప్పేయచ్చు కదా, ఒక్క మాట చెప్తే ఈ పెళ్ళి ఆగుతుంది కదా. వద్దు రూప, నా వల్ల నాన్నగారిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే ఈ నిజాన్ని నా మనసులోనే దాచి ఉంచాను అని రూప అంటూ ఉండగా అదే సమయానికి గాలికి అక్కడే ఉన్న సర్టిఫికేట్ క్రింద వచ్చి పడుతుంది. ఏంటా అని ఓపెన్ చేసి వెనుతిరిగి చూసేసరికి అందులో రూప రాజుతో అలా గేమ్ పజిల్ని చూసి, ఏంటి రూప లవ్ పజిల్ ఉంది, అంటే నువ్వు రాజును ఇష్టపడుతున్నావా, రాజుకి ఈ ప్రేమ విషయం చెప్పావా. లేదు దీప్తి, ఆగు దీప్తి, ఎవరికి చెప్పకు, మామయ్యతో మాట్లాడతాను, ఇద్దరికి పెళ్లి చేస్తాడు. వద్దు దీప్తి, నేనే రాజును ప్రేమిస్తున్నాను, నా మనసులో మాటను కూడా ఇంకా రాజుకు చెప్పలేదు, నా లవ్ విషయం నా మనసులోనే ఉంది, నువ్వు చెప్తే పెద్ద ఇష్యూ అవుతుంది, వద్దు దీప్తి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని ఈ విధంగా అనగానే సరే రూప అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక మరోవైపు మాత్రం అన్ని అరేంజ్మెంట్స్ దగ్గర ఉండి చేస్తూ ఉంటే అప్పుడు చంద్ర మాత్రం అన్ని చేస్తున్నారు కదా, అంతలో పంతులు గారు రాగానే, పంతులు గారు వెళ్ళండి, వెళ్ళి మీ పూజను ప్రారంభించండి అని అంటూ ఉండగా అదే సమయానికి, ఎరా ఎంత అందంగా ఉన్నావురా, అయినా రూపాయి అంత గత్తే అని అనుకుంటుంది, నువ్వు రెడీ అయితే నువ్వే గొప్పగా ఉంటావురా, పెళ్లి కానివ్వమ్మా, తనని ఎలా గ్రిప్లో పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు అని అంటూ ఉండగా అదే సమయానికి ఆటో దిగి మందారం నడుచుకుంటూ తన మనుషులతో లోపలికి వస్తూ ఉంటుంది యూనిఫామ్ వేసుకొని. అదే సమయానికి రూప గదిలో ముస్తాబ్ అవుతుంది, త్వరగా రమ్మనాలి, ముస్తాబ్ అవనివ్వక్క,
ఇక పెళ్ళి కాగానే అత్తైనా అమ్మవైనా రూపకు అన్నీ నువ్వే కదా, అంతే కదరా అన్నీ నేనే అని అంటూ ఉండగా ఇక నెమ్మదిగా చాటుంగా మందారం అలా వెళ్తూ ఉండగా ఆగండి అని విజయాంబిక అనగానే ఇక మందారం షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి నన్ను గుర్తుపట్టిందా అని అనుకుంటూ ఉండగా, ఏంటి మీరు అటువైపు ఎందుకు వెళ్తున్నారు, టిఫిన్స్ అటువైపే పెడుతున్నారంటే అటుగా వెళ్తున్నాం, అవునా త్వరగా వెళ్ళి మళ్ళీ క్రిందికి వచ్చేసేయండి సరే అమ్మగారు అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉండగా, మీరేంటి నా రూమ్లోకి ఎందుకు వచ్చారు, బాజా బ్రైన్ ట్రైలో వాయిద్దామని, ఏంటి ఇక్కడ వాయిస్తారా, అవును ఏదో మాటలో తేడా కనిపిస్తుంది ఏంట్రా అని అంటూ ఉండగా మందారం వచ్చి క్యాప్ని తీయగానే, మందారం నువ్వా, అవును బాబుగారు నేనే, ఏంటి ఏం చేస్తున్నావు మందారం నీకు అర్థమవుతుందా, బాబుగారు నాకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చలేరు అని విధంగా అంటూ వెంటనే మత్తు మందును అలా దీపక్కి పెట్టగానే దీపక్ కళ్ళు తిరిగి క్రింద పడిపోతాడు. క్యాప్ని దీపక్కి పెట్టి అక్కడి నుండి నెమ్మదిగా తీసుకెళ్తూ ఉండగా అదే సమయానికి దీప్తి మాత్రం ఈ విషయం ఎలాగైనా మామయ్యతో మాట్లాడాలి అని అంటూ వెళ్తూ ఉంటే ఇక మరోవైపు నెమ్మదిగా నెమ్మదిగా పట్టుకొని రండిరా అని అంటూ మందారం అలా తీసుకెళ్తూ ఉండగా, ఏంటి టిఫిన్స్ చేశారా, చేసాం అమ్మగారు సరే క్రిందికి వెళ్ళండి అని అంటూ విజయాంబిక వెళ్తూ ఉండగా, మామయ్య గారు ఒంటరిగా ఉన్నారు ఇప్పుడే మాట్లాడాలి అని అంటూ దగ్గరగా వెళ్తూ ఉంటుంది. ఎరా పెళ్లి కొడుక ఎక్కడ ఉన్నావురా, త్వరగా రారా ఇక ముస్తాబైంది చాలులే రారా అని విధంగా అంటూ విజయాంబిక రూమ్ అంతా కూడా చూస్తూ ఉంటే రాజు ఎక్కడ కనిపించడో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక మరోవైపు దీపక్ని పెళ్లి కొడుకుగా తయారు చేస్తారు. మందారం పెళ్లి పీటలపై కూర్చుంటుంది. ఇక పంతులు గారు మాత్రం మంత్రాలు చదువుతూ ఉంటే, ఏంటి ఎక్కడైనా శ్లోక మంత్రాలు చదువుతుంటే గంట ముందే ప్రారంభించావు, అంత తెలుసు బాబు అందుకే అలా చేశాను, మళ్ళీ ఇలాంటి ట్విస్టులు పెడతారనే అని అంటూ ఉండగా అదే సమయానికి గట్టిగా పట్టుకుంటారు. మంత్రాలు చదువుతూ ఉండగా దీపక్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి మందారంని చూడగానే, మందారం నువ్వా, అవును బాబుగారు అసలు నేనెవరో తెలిసి కూడా ఇదంతా చేసావా, నేను మినిస్టర్ని బాబుగారు, నా కడుపులో బిడ్డ పరిస్థితి ఏంటి బాబుగారు, ఒక 10 నిమిషాలు ఓపిక పట్టండి బాబు, పెళ్ళి అయిపోతుంది, ఏంటి మందారం ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా, రే నువ్వు నోరు మూసుకొని ఉండు లేదంటే మౌన పోరాటం మీ ఇంటి ముందు చేస్తే మినిస్టర్ పదవి అన్నీ కూడా పోతాయిరా, సరే ఇక తనని వదిలేస్తే తాలి అమ్మాయి మెడలో కడతాడు అని పంతులు గారు అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోగానే అప్పుడు చెయ్యి వదలగానే దీపక్ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, రే తప్పించుకోవాలని చూస్తే ఈ కత్తితో ఫినిష్ అయిపోతావు అర్థమవుతుందా, మెడలో తాలికట్టు, ఏంటి బస్తీ వాళ్ళను వెంటేసుకుని వచ్చి నన్ను బెదిరిస్తున్నావా, నువ్వు కట్టాల్సిందే బాబు అని ఈ విధంగా అంటూ ఉండగా మామయ్య అని ఈ విధంగా అనగానే, ఏంటమ్మా అని ఈ విధంగా అంటూ అసలు నిజాన్ని చెప్పబోతూ ఉండగా, దీపక్ కనిపించట్లేదురా, ఏంటక్క నువ్వు మాట్లాడుతుంది, అవునరా దీపక్ ఎక్కడ కూడా కనిపించట్లేదు అని ఈ విధంగా అనగానే అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు.